దాడులకు ప్రతిదాడులు తప్పకుండా చేస్తామని చిన్నశంకరంపేట మండల అధ్యక్షులు పోగులరాజు హెచ్చరించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు పోగులరాజు మాట్లాడుతూ, ఈ నెల 3వ తేదీన సిద్దిపేట జిల్లాలో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులపై దాడులు చేయడం జరిగిందని, అలాగే నరేంద్ర మోదీ చిత్రపటాన్ని చింపివేయడం, నరేంద్ర మోదీ వీడియో ప్లే అవుతున్న ఎల్ఈడి టీవీని మంత్రి హరీష్ రావు తన్నడం జరిగిందన్నారు. కావున టీఆర్ఎస్ నాయకులు దాడులు చేస్తే భయపడే వాళ్ళు ఎవరూ లేరని, అలాగే దాడులకు ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దశరథ్, సీనియర్ నాయకులు వనం నరసింహులు, యువమోర్చా నాయకులు మధు, ఎస్సీ మోర్చా నాయకులు స్వామి, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ మేడి శ్రీను, వెంకటేశం పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం నిన్నటి రోజున మంగళవారం సిద్దిపేట జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో మన నరేంద్ర మోదీ గారు విర్చువల్ గా మన సిద్దిపేట టు మనోహరాబాద్కి రైలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమానికి అక్కడున్న స్థానికమున్న భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే టీఆర్ఎస్ నాయకులు హాజరవడం జరిగింది. అట్టి కార్యక్రమంలో నరేంద్ర మోదీ గారు సిద్దిపేట ప్రజల కోసం ఆలోచించి వాళ్లకు బస్సులలో పోతే ఛార్జీలు ఎక్కువైతున్నాయని, లేకపోతే వాళ్ళ సొంత కార్లలో అయినా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆలోచించి అతి తక్కువ ధరతో దాదాపు 60-70 రూపాయలలో మన సిద్దిపేట హైదరాబాద్ తీసుకుపోయే కార్యక్రమాన్ని ఆయన మొదలుపెడితే అక్కడ స్థానికంగా ఉన్న అల్లుడు కేసీఆర్ గారు అల్లుడు మన ఏదైతే అవినీతికి ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తంలో టీఆర్ఎస్ నాయకులు ఎంతమంది ఉన్నారో అట్లా అందరిలో ఎక్కువ అవినీతి చేసి లక్షల కోట్లు సంపాదించిన హరీష్ రావు గారు నరేంద్ర మోదీ గారు ఏదైతే ఆయన వీడియో డిస్ప్లే టీవీలో ప్లే అవుతుందో ఆ ఎల్ఈడి టీవీని కాలుతో తన్నడం జరిగింది. అట్లా అలాగే అక్కడున్న ఎంపీ గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డి కాదు తొత్తు ప్రభాకర్ రెడ్డి, ఆ తొత్తు ప్రభాకర్ రెడ్డి గారు ఏం చేశారంటే వాళ్ళ కార్యకర్తలకు మోడీజీ చిత్రపటాన్ని మీరు చింపేయండి అని చెప్తా ఉన్నాడు. అలాగే మా భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి అన్నగారిపై కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఘోరంగా దాడి చేశారు. మేకల మంద మీద మొత్తం తోడేళ్లు పడ్డట్టు ఈ బీఆర్ఎస్ నాయకులు మందబలంతో ఈరోజు మస్తీ పట్టి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తూ ఉన్నారు. మీకు కనీసం సిగ్గు అనిపిస్తలేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.